ఓం గురుభ్యో నమః. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? చాలామంది హిందువులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొందరైతే ఏదైనా సందర్భం వచ్చినా ప్రతిసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అలాగే ఇల్లు కట్టినా, పెళ్లి రోజు లేదా ముఖ్యమైన రోజులలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. శాస్త్రాల ప్రకారం కొత్త ఇల్లు, గృహప్రవేశం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా చేయాలి. అలానే పెళ్ళైన తర్వాత కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం. అయితే మీకు ఈ డౌట్ ఎప్పుడైనా కలిగిందా? ఎందుకు కొత్తగా పెళ్ళైన జంట చేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తారు అని? పెళ్ళైన తర్వాత కొత్త కోడలిని అత్తవారింటికి తీసుకెళ్ళి ఆ తర్వాత కొడుకు కోడలితో ఈ వ్రతం చేయిస్తారు. తరువాత మళ్ళీ అమ్మాయి పుట్టింటికి వధూవరులను తీసుకువస్తారు. వివాహం తర్వాత ఏ ఇబ్బందులు భార్యాభర్తలకి కలగకూడదని, ఎలాంటి సమస్యలు రాకూడదని, ఒడిదుడుకులు ఏమీ లేకుండా, కలహాలు లేకుండా నూతన వధూవరులు ఆనందంగా ఉండాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. నారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఏ ఒడిదుడుకులు లేకుండా భార్యాభర్తలు ఆనందంగా ఉండేందుకు సత్యనారాయణ స్వామి వారు కాపాడతారని హిందువులు నమ్మకం. సత్యనారాయణ స్వామి భక్త సులభుడు అయితే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సామాగ్రిని కొనడానికి, ఆనందంగా జీవితాన్ని గడపడానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పక ఉండాలని ప్రతీతి. ఆ కారణంగానే ఈ వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. అందుకనే పెళ్ళైన తర్వాత సమస్యలు ఏమీ ఉండకూడదని, వధూవరులు ఆనందంగా ఉండాలని ఈ వ్రతాన్ని చేయిస్తారు. ఈ వ్రతం చేసిన రోజు అందరినీ పిలుస్తారు. పైగా అందరూ రావడం వలన కోడల్ని కూడా చూస్తారు. కోడల్ని పరిచయం చేసినట్టుగా కూడా ఉంటుంది. కోడలు కూడా అందరితో కలవడానికి ఒక అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.